నమస్తే, వెల్కమ్ టు ఆర్జే మీడియా. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సినీ పరిశోధకులు ఈ మంది రామారావు గారు. నమస్తే అండి రామారావు గారు. రామారావు గారు, ప్రస్తుతం ఏపీ రాజకీయాలలో ఒక ఫైర్ బ్రాండ్ గా ఉన్న రోజా గారికి పొమ్మనకుండా పొగ పెడుతున్నారు. ఇప్పుడు టార్గెట్ రోజా గారే, కాకపోతే ఎంతవరకు తన వాయిస్ వినిపించారు కాబట్టి. ఇప్పుడు ఏదన్నా పార్టీ తరపు నుంచి డైరెక్ట్ గా జరిగింది అనుకోండి, అది రివర్స్ కొడుతుంది కాబట్టి ఇండైరెక్ట్ గా వెళ్తున్నారు దొడ్డిదారిలో నుంచి అంటూ వార్తలు వస్తున్నాయి. ఎందుకు రోజాపై ఉన్న అంటే ఇంత కక్ష కట్టారు అనుకోవచ్చు అనుకోకుండా? ముందు మీరేమన్నారు, ఫైర్ బ్రాండ్ అన్నారు. ఇప్పుడు ఫైర్ బ్రాండ్ కాదు, దేర్ ఇస్ నో ఫైర్ బ్రాండ్ అంటే చాలా మంచి ఒక మర్యాద అయినటువంటి అవార్డు అది. పూర్వం రేణుకా చౌదరి అలాంటి వాళ్ళని ఫైర్ బ్రాండ్ అన్నాడు తెలుసా. అక్కడ కాంగ్రెస్ పార్టీ వాళ్ళంతా ఎదురు తిరిగి తెలుగుదేశం పార్టీ మీదేమో తిరగబడితే ఇలా కాలు పైకెత్తి ఇలా కొట్టింది. అలాంటి ఆవిడ ఫైర్ బ్రాండ్ అంటారమ్మ. సరోజినీ నాయుడు ఫైర్ బ్రాండ్, ఇందిరాగాంధీ ఫైర్ బ్రాండ్, అలాంటి వాళ్ళు ఫైర్ బ్రాండ్. కానీ మనకి మన ఆంధ్రదేశంలో రేణుకా చౌదరి ఫైర్ బ్రాండ్, ఎందుకంటే ఎన్టీ రామారావు పాద పూజ చేసింది ఆవిడే. ఎన్టీ రామారావు పూర్తి వినకుండా మాట్లాడతామేంటి? ఎన్టీ రామారావు లాంటి నిస్వార్థమైనటువంటి పెద్ద గ్లామర్ ఉన్నటువంటి రాజకీయ నాయకుడికి పాదపూజ చేసింది రేణుకా చౌదరి. కాలు పట్టుకొని లాగేసింది కూడా రేణుకా చౌదరి. అక్కడ కేంద్రంలో పార్లమెంట్లో దేశపు నాయకులు అందరూ వస్తారు కదా, రైతుల మీద చర్చ పెట్టండి అంటే ఎవరు చర్చ పెట్టకపోతే అందరూ కారులో వచ్చారు పార్లమెంట్కి. ఈ రేణుకా చౌదరి గామంతా బిగించి చర్ణాకారు పట్టుకొని ఎద్దుని ఇలా తోలుకుంటూ వచ్చింది అన్నమాట పార్లమెంట్కి. అమ్మ ఏంటి ఇలా అంటే, లేదు తెలుసుకోవాలి పార్లమెంట్లో అన్ని రాష్ట్రాల వారు కూడా మా తాలూకు బాధ ఏదో తెలుసుకోవాలి, రైతుల మీద చర్చ పెట్టాలంది. ఆవిడ ఫైర్ బ్రాండ్ అంటే ఈవిడ ఎలాంటిదంటే, ఒక నీచాతి నీచమైన సంస్కృతి ఉండి గట్టిగా మాట్లాడితే, గట్టిగా బూతులు మాట్లాడితే, గట్టిగా ఉన్నవి లేనివి అవాకులు చవాకులు పేస్తే ఎదుటివారు మన జోలికి రారు కదా, నా నోటికి జడిసి అనుకునే ఒక చిన్న అలగా జనం ఉంటారు కదా, ఆ కోవకు చెందుతుంది ఆవిడ అలగా జనం. ఎక్కడ మామూలుగా లేకపోతే ఏమిటి, ఇప్పుడు ఒక మినిస్టర్ అయింది అంటే మన పబ్లిక్లో డ్యాన్స్ చేస్తుందా? చీటికి మాటికి డ్యాన్స్, ఏదైనా వస్తే డ్యాన్స్. అక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు పెట్టారు. అవును, ఇప్పుడు ఆమె స్పోర్ట్స్ విషయంలోకి వచ్చేసరికి అందరినీ ఉత్సాహపరచడానికి పిల్లల్ని ఈమె కూడా ఆట ఆడారు, స్పోర్ట్స్ ఆడారు. అది సాంస్కృతిక కార్యకలాపాలు కాబట్టి వాళ్ళతో పాటు డాన్స్ వచ్చారు. అదేనమ్మా, ఇప్పుడు ఒక డిగ్నిటీ ఉండాలి ప్రజలతో మమేకమయ్యి పనిచేస్తారనుకో. లేదమ్మా, ఇప్పుడు ఆవిడకు ఒక డిగ్నిటీ ఉండాలి కదా. కొన్ని కొన్ని విడమని చెప్పలేము, రోజాకి ఎట్లాంటి అవమానాలు జరిగావు నీతో చెప్పకూడదు. అది ఎట్లాంటి అవమానాలు ఆ విధంగా ఉండడం వల్ల, అందరిలోనూ దూసుకుపోవడం వల్ల ఎట్లాంటి అవమానాలు జరిగాయి తెలిసినా, తర్వాత ఏడ్చుకుంటూ నేను అడగనుకోలేదు, అది నేను చూసుకోలేదు అని ఇలా ఇలాగ మొరపెట్టుకున్న సందర్భాలు ఉన్నాయి. అందుకు కారణం లేకుండా నేనేం చెప్పలేదు. అది అందువల్ల ఏమిటి, మా మినిస్టర్ అయినప్పుడు, సాంస్కృతిక శాఖ మినిస్టర్ అయినప్పుడు మన సంస్కృతి సంప్రదాయాన్ని బయట పెట్టాలి. మన సంస్కృతి ఏమిటి, భారతదేశం అంతా గర్వించే సంస్కృతి ఆంధ్ర సంస్కృతి. దాన్ని ఎంత బాగా చూపించాలి. ఒకటి టూరిజం అన్నాము, ఇంతవరకు ఆంధ్రదేశంలో కనిపించిన అందాన్ని ఎక్కడైనా కనిపిస్తున్నాయా? నిన్నేమో నువ్వు వెళ్ళి బీవుని పట్ల వెళ్ళావు, ఇంకోసారి బీవుని పట్లు అడిగేస్తే కాళ్ళు నిలబొట్టేస్తా ఉన్నారు. బియ్యం పట్టణం వచ్చి బియ్యం పట్టణం టూరిజం చేస్తావా? బియ్యం పట్టణం మీద మా చాలా ప్లాన్లు ఉన్నాయి. బియ్యం పట్టణంలో ఉన్న రుషికొట్లో అంగులు అంగులు కూడా పనిచేసుకున్నారు, నువ్వు వచ్చి ఇక్కడే చేస్తావు అన్నారు. అర్థమైందా? ఇకపోతే రోజా ఈ మధ్యకాలంలో సంపద మీద దృష్టి పెట్టింది. ఏంటంటే నేను జబర్దస్త్లో వచ్చినప్పుడే కోటాను కోట్లు, ఒక 50 కోట్లు, 100 కోట్లు, ఇదంతా జబర్దస్త్లో వచ్చింది. మరి ఆవిడకి ఎంత ఇచ్చారట జబర్దస్త్లోను?
అంటే షూటింగ్ ఎన్నారం ఉంటుంది 4 రోజులు, 4 రోజులు షూటింగ్కి 4 1.5 లక్షలు వేసుకుందాం, పోనీ 4 2 లక్షలు వేసుకుందాం, నెలకి 8 లక్షలు షూటింగ్ వస్తుంది, అంతకంటే ఎక్కువ రాదు. అంటే నెలకి 8 లక్షలు అంటే సంవత్సరానికి 8 లక్షలు 12 8 లు 96, అంటే 17కి ఎంత 960, అంటే 9 అంటే మొత్తం ఒక 900 అంటే 1000 లక్షలు అంటే ఎంత 10 కోట్లు అంతే ఉంటుంది, 10 కోట్లు ఎంత ఉంటుందన్నమాట. అప్పుడు నిజంగా 10 కోట్లలో 30% ట్యాక్స్ పోతుంది, మెయింటెనెన్స్ పోతుంది, ఇవన్నీ పోతాయి కాదు, పెట్రోల్ మెయింటెనెన్స్ అన్నీ పోతుంది కదా, ట్యాక్స్ పోతుంది, ఇవన్నీ పోగా నిజం ఎంత ఉంటుంది కాదంటే 2 కోట్లు 3 కోట్లు ఉంటుందన్నమాట. మీ దీని మీద నేను చేసినప్పుడు మంచి చెడ్డ చూసుకోవాలి కదా, ఇదంతా జబర్దస్తి నుంచి వచ్చిందంటే ఏమనుకుంటాం, ఏమనుకోలేము, దాని సమాధానం చెప్పలేము. అయితే ఇక్కడ రోజా చేస్తున్నటువంటి రోజా నెలకు 4 సార్లు తిరుపతి వెళ్ళిపోతున్నట్టయితే దేవుడి మీద ఎంత భక్తం అనుకున్నాం మనం. ఈవిడ తిరుపతి వెళ్ళిపోయి వెళ్ళినప్పుడల్లా 50 మందిని విఐపీని తీసుకెళ్ళేది, ఓ టికెట్ 50,000 ఈ ఆదాయం ఎక్కైపోయింది. టికెట్లు అమ్ముకున్నారంట అదే వెళ్ళినప్పుడల్లా 50,000 మంది, 50 అంటే 50 మంది, 50 అంటే 50,000, ఎందుకంటే 1 లక్ష అంటే ఏమిటి 5 లక్షలు, ఒక ట్రిప్ 5 లక్షలు ఓ రోజులో సంపాదించారు. దేవుడి దగ్గరికి వెళ్తూ టికెట్లు అమ్ముకుంటారా అండి? అది బయట పడిందండి, బయట పడితే కన్నీత లేకపోయాయి కదా, నువ్వు టికెట్లు అమ్ముకోలేదా అని వెంకట్రావిరెడ్డి ప్రశ్న వేస్తే నువ్వు సమాధానం చెప్పలేదు కదా. అందరికీ చీరలు పంపిస్తా ఉంది తెలుగుదేశం వాళ్ళకి, రోజా గారు చీరలు కాదమ్మా నీకు బిగినీలు పంపిస్తా ఉన్నారు, ఇంకేదో ఆవిడ అంది. అప్పుడు ఈ చెప్పాడన్నమాట, నీలా టికెట్లు అమ్ముకొని బతికే వాళ్ళం కాదమ్మా, పొలం పుట్ర మంచి చెడ్డ నీ పుట్టుతోనే మీ జమీందారు అని చెప్పాడు. అయితే ఇంకా నోరేదో పడిపోతే ఎలాగొద్ది, ఇప్పుడు నువ్వు అలా టికెట్లు అమ్మలేదంటే నిరూపించు, అంతే ఇంత కమ్మాన్ రా దా మనం వెళ్దాంరా తిరుపతి, తిరుమల వెళ్దాంరా, ఏమండి మీకు ఏమైనా ఎంతమంది కండి ఫ్రీగా పంపించమని చెప్పాను కమా ఆయన చెప్పించు అంటే నీ పరువు పోయినప్పుడు అలాగే చెప్పించాలి, చెప్పించావా చెప్పించలేదు, పోనీ తిరుపతి ప్రయాణం మానేసావా మానేయలేదు. ఇలాంటివి చాలా ఆయన దృష్టికి వెళ్ళిన తర్వాత ఆయన ఇవన్నీ ఎలా వదిలించుకుందామనేటువంటి ఒక డైలమోలో ఉన్నాడన్నమాట. లేదు లేదు వీళ్ళు పరువు తీసేస్తున్నారు, రోజాను ఎత్తనా అని ఉద్దేశంతో అనిల్ కుమార్ యాదవ్ని పక్కన పెట్టేశాడు. అర్థమైందా? ఇక పోయినట్టే పేరుని నాన్నని కూడా పక్కన పెట్టేశాడు, పదవి తీశాడు కదా, కొడాలి నాన్నంటే అవసరం వస్తే తలకాయ ఇచ్చేస్తానని చెప్తున్నాడు. ఆడంత రాజకీయ నాయకుడు ఈయన తెలియదు, అలా ఎన్టీ రామారావు దగ్గర అలాగే అన్నాడు నా తలకాయ నీకు ఇచ్చేస్తామని, హరికృష్ణ దగ్గర కూడా అలాగే అన్నాడు నా తలకాయ నీకు ఇచ్చేస్తామని, ఇప్పుడేమో మన తారక దగ్గర కూడా అలాగే అంటున్నాడు తలకాయ నీకు ఇచ్చేస్తామని. ఏదో నమ్ముకోతున్నాడు, తీసి పక్కన పెడదాం. ఇప్పుడు రోజా ఏం చెప్పారంటే ఒక వార్త చేరేశాడు, ఏంటంటే అమ్మా నువ్వు ఈ మినిస్టర్ పదవి నీకు వద్దు, టూరిజం మినిస్టర్ పదవి వద్దు, నీ పెద్ద పదవి అంటే నీకు స్పీకర్ పదవి ఇస్తావు నువ్వు తీసుకోవాలన్నమాట. అదే నాకు వద్దండి, పైసా రాదు, సాయంత్రం అయ్యేసరికి నీ దగ్గర డబ్బులు అప్పుడుకొని చక్కటి తీసుకోవాలి ఇంటికి. ఏముంటుంది స్పీకర్ అంటే అధ్యక్ష అనే పిలుపు తప్ప ఏం మిగలదు. అందువలన అది కాదమ్మా, దీనికి ఒక కారణం ఉంది రాజకీయాలు చూడండి. ఒకప్పుడు నిన్ను చంద్రబాబు నాయుడు వాళ్ళ పరిపాలనలో ఉంటుండగా నిన్ను 1 సంవత్సరం పాటు సస్పెండ్ చేశారు కదా, నువ్వు స్పీకర్గా ఉండి చంద్రబాబు నాయుడిని 1 సంవత్సరం పాటు సస్పెండ్ చేయమని చెప్పారట ఆ తెలివైన మనిషి. 1 సంవత్సరానికి ఎలక్షన్లే లేవు కదా, 1 సంవత్సరం పాటు ఎక్కడ సస్పెండ్ చేస్తుంది. ఆవిడ అదట వద్దండి నేను అలాగే లేదమ్మా, నీ చేత అందరి చేత కూడా నిన్ను అధ్యక్ష అని పిలిపించాలని నా కోరిక అన్నట. ఆ పదవి నాకు వద్దండి బాబు, ఉంచితే ఉంచండి, తీసేస్తే తీసేయండి, నాకు ఈ పదవి వద్దని చెప్పి తాజాగా జరుగుతున్న టాక్స్ అన్నమాట. ఏంటంటే పొమ్మన కంటే పొగ పెట్టేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇక్కడ ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మన సబ్దల నంబర్ 1, విడుదల రజనీ నంబర్ 2. ఇప్పుడు విడుదల రజనీ దగ్గర నుంచి కానీ
సజ్జల దగ్గర నుంచి కానీ కంప్లైంట్ వస్తేనే వాళ్ళు స్వీకరిస్తారు. మిగతా విజయసాయి రెడ్డి గారిని ఎందుకు అలాగే పక్కన పెట్టాడు? ఒక బోను ఎలక్కడ చూసారా పక్కన పెట్టాడన్నమాట. అవసరం వచ్చినప్పుడు చేస్తారు బోన్లోంచి. కానీ వీళ్ళే ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళిద్దరు హవా నడుస్తుంది. మరి జగన్మోహన్ రెడ్డికి తెలుసు ఎవరిని ఎక్కడ ఉంచాలో తెలుసు, ఎవరిని ఎంతవరకు విలువ ఇయ్యాలో తెలుసు. అది థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.